అంతకుముందు ఈ పచ్చిగా కూడా కాని రాల షేర్ మాత్రం ఎర్రంగా అయిపోయింది అదే నేను చాలా తిప్పుకుంది అంత ముందు అయితే అసలు ఎండిపోయిన తీసేసిన తోట ఉన్నట్టే ఉంది నువ్వు దేనికి వదిలేయాలనుకున్నావు దాన్ని అంత చోటు ఇబ్బంది ఎందుకు వచ్చింది చేయలే బాగా ఎర్రంగా అయింది వరద కొట్టుడు అదే మామూలు మనం ఈ వరద కొట్టుడేనా ఈ పువ్వుతో ఈ పూతలో పువ్వు గాని నల్లి గాని దానివల్ల కాదు అసలు మామూలుగా ఏరే రైతు అయితే మొత్తం ఎండు తెగులు వచ్చేది ఎండు తెగులు వచ్చేది అసలు మనం ఏంటంటే ఆరు కట్టలు వాడబట్టి భూమిని వదిలినాం కాబట్టి చెట్టు ఆగిపోయింది కల్చర్ల డ్రిప్ ద్వారా కూడా వదిలేస్తున్నావా వదలబట్టే ఆగింది తోట అసలు మొత్తం నీరు పట్టింది ఆ 10 ఎకరాల్లో నీళ్లు దీని మీదే ఉంటాయి దీని మీద పడ అసలు ఇప్పుడు ఇది మొత్తము 3.5 ఎకరాలు 4 ఎకరాల దాకా ఉంది కదా ఈ 4 ఎకరాల్లో నువ్వు కల్చర్లో ఎన్ని సార్లు భూమిలో వదిలి ఉంటావు 5-6 సార్లు భూమిలో వదిలి అంటే నెలకు ఒకసారి వదులుతున్నావు వర్షాల్లో వదలలేదు ఇప్పుడు వదిలి ఉంటావు వర్షము మొత్తం అయిపోయిన తర్వాత అంటే ఏ నెల నుంచి ఇది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ పోయిన కాడి నుంచి 10-11 నెల నుంచి వదిలేరు అంతేగా 11వ నెల నుంచి వర్షాలు తగ్గినాయి కదా తగ్గిన తర్వాత 5-6 సార్లు వర్షానికంటే ముందలు వదల వర్షానికంటే ముందలు వదిలినట్టయితే ఇది ఉండేదిలే కానీ వర్షానికంటే ముందలు వదల తెలియాల మనకి కూడా అసలు అంత ఇది రథసప్తమి రాని అంటే తోట ఒక లెక్కలో వచ్చేస్తుంది తోట బాగా నీకు బాగా నచ్చింది కదా బాగుందండి బాగా పోతాం మొగ్గ గానీ అంతని సాయంత్రం పూట వస్తే అసలు బిర్యానీ తిన్నట్టు పూత గాని ఈ పూత చూడు ఎక్కడ ఈ పూత గాని ఈ పూత గాని ఇదంతా గాని కాయ చూడు ఇలా చూపియమ్మా ఇది కూడా తీసుకెళ్ళాల్సిన వెరైటీ ఏం బవేరియా కల్చర్ వాడిన పొలం అంటే ఇట్లా ఉంటది అనమాట ఇది మొత్తం డ్రిప్పే అంటే డ్రిప్లో కూడాను ఇదొక వరుస ఈ మొక్కకి పెద్ద గ్యాప్ లేదు ఒక మొక్క కింద లెక్క ఒక రోల్ ఇది దీని కింద డ్రిప్ పెట్టుకున్నాయి రెండింటి కలిపి ఇది గ్యాప్ ఎక్కువ ఇచ్చుకున్నావు ఇక్కడ అంటే చూసావా నీకు ఇప్పుడు అర్థమైందా వ్యవసాయంలో ఇదే కొత్త టెక్నాలజీ అనేది కానీ ఇది పాతదే ఓల్డ్ మోడలే కానీ ఇప్పుడు నువ్వు చేసిన పద్ధతి ఏమైందంటే నీకు పురుగు అటాక్ అనేది బాగా తగ్గింది నల్లి అటాక్ తగ్గింది దోమ అటాక్ తగ్గింది ఎందుకంటే గాలి వెలుతురు మొక్కకి భూమిలో నుంచి కూడాను ఇది కింద భాగం నుంచి కూడాను గాలి వెలుతురు బాగా వస్తుంది గాలి వెళ్తూ రావడం వలన నీకు చెట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది చూడు ఆ చెట్టు చూడు ఎట్లా కాల్సిందా ఎరగ్గా సెదిరి పెట్టింది ఇంత నీట్గా వస్తుంది అని నువ్వు అనుకున్నావా ఈ కల్చర్ల వల్ల అసలు అసలు మాకే ఇదైంది అయినప్పుడు మాకే మీ ఊర్లో ఎవరు అనుకోలే నిన్ను ఏంది అబ్బాయి ఎట్లా చేస్తున్నావు అన్నీ అనని అడగట్లా అసలు ఇప్పుడు చేయని ఇట్లా వచ్చిందిగా కనీసం వచ్చి అడగట్లా అడుగుతారు ఎందుకు అడగరు కొంతమంది ఏమో అవి కొడితే పని చేస్తాయా లేదా అల్లం ఎల్లిపాయలకి పని చేస్తాయా కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమో అయ్యే బాగా పని చేస్తాయా అని కొంతమంది అంటారు రకరకాలుగా మాట్లాడుతున్నారు మనకి పని చేస్తుంది అది ఉత్త నీళ్లు తెచ్చిపోయినా కూడా మనకి పని చేస్తుంది పని చేస్తుంది అది అంటే ఉధృతి నేను అనేది ఏంటంటే ఇప్పటిదాకా మొత్తం నేను తిరిగిన ఏరియాలు అన్నింటిలో కూడాను కెమికల్ వాడిన దాంట్లో కూడాను పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది కానీ తగ్గినట్టు అనిపించలేదు తగ్గినా కూడా చెట్టు గ్రోత్ అనేది రాలేదు దానికి తోడు ఏంటంటే కొత్త ఇగురు వచ్చేసి ఎక్కడిదక్కడ ముడుచుకుపోయి ఉంది కానీ ఇందులో చాలా తేటగా ఉంది ఇప్పుడు కొత్త ఇగురు ఇది అంత కొత్త ఇగురు వచ్చిందే చూడు ఇది ఎంత తేటగా వస్తుందో చూడు ఆకు ఆకు డిఫరెన్స్ వస్తుంది ఇలాగ డిఫరెన్స్ వస్తున్నప్పుడు నువ్వు క్వాంటిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నావు స్ప్రేయింగ్ క్వాంటిటీ ఇప్పుడు బవేరియా ఉంది ఒట్టిసిల్లము మెటారైజము BD500 ట్రైకోడెర్మా ఐస్ అరిక ఈ 6 రకాలు నువ్వు వాడుతున్నావు ఈ 6 రకాలని క్వాంటిటీ 100 లీటర్ల నీళ్ళకి ఎన్ని తీసుకుంటావు ట్యాంకీకి ఎంత వేసుకుంటావు అదే ఎంత క్వాంటిటీ ఎంత ఇప్పుడు 1 లీటర్ పోసాను తిరగలేదు మళ్ళీ ఈసారి 1.5 లీటర్ పోసాను పెంచుకుంటూ పెంచుకుంటా అంటే ఏమైనా పర్మెంటేషన్ చేస్తున్నావా డైరెక్ట్గా స్ప్రే చేస్తున్నావా చేస్తా ఫర్మెంటేషన్ అంటే అట్లా చేస్తున్నావు అక్కడ నుంచి 6 రకాలు తీసుకొచ్చి ఇక్కడ డ్రమ్ములో పోసి నానబెట్టేసి 3 రోజు కొడతావా లేకపోతే ఇంటి దగ్గర ఫర్మెంటేషన్ అయిందాన్ని ఆ ముడి తాలూకా ముడి కల్చర్లను తీసుకొచ్చేసి నువ్వు డైరెక్ట్ స్ప్రే చేస్తున్నావు అంటే ముడిది అంటే ట్రేలో నుంచి తీస్తావు కదా మరి ఎట్లాగా
ఆరు ఈ పెట్టుకున్నాగా నేల డబ్బాలు అదే నేను అనేది అదే నేను అది ముడిదాని కింద లెక్క వాటిలో పోస్తాం అండి. పోసిన తర్వాత వాటిలో మనకి ఇప్పుడు టమాటాలు కొట్టాలనుకుంటే 5 డేస్ కి రెడీ అయిపోద్ది. 10 లీటర్లు పోస్తా. టమాటా కొట్టాలి అనుకుంటే 10 లీటర్లు పోస్తా. పర్లేదులే కొద్ది లేటు బట్టి లేటు కొట్టుకుందాం అనుకుంటే 5 లీటర్లు పోస్తాం. 5 లీటర్లు పోసుకుంటే ఎక్కువ ఇది వస్తుంది. అది మనం దాన్ని పెంచే వాడే విధానం. మరి నీకు ఇప్పుడు ఈ రకంగా పూత మొగ్గ బాగా కనబడుతుంది కదా, చూపించండి. పూత మొగ్గ బాగా కనబడుతుంది కదా, నీకు ఎంత వస్తుంది అనేది ఎస్టిమేషన్, ఈల్డింగ్ నీకు ఐడియా ఉందా? నీకేం ఐడియా రావట్లేదు, అనిపించట్లేదా? వస్తుంది ఎకరానికి 20 లక్ష అయితే వస్తుంది కంపల్సరీ. 20 నువ్వు ఆశ పడుతున్నావా? 20 పక్కగా పక్కగా. ఓకే, నువ్వు వేసిన వెరైటీ మొత్తం తేజాని? మొత్తం తేజాని. ఓకే, ఇదండి మీ పేరు? మహబూబ్ సుబాని. కొణిజర్ల వాస్తవ్యుడు షేక్ మహబూబ్ సుబాని 6 రకాల బవేరియా కల్చర్లతోటి తను చేస్తున్న 5 ఎకరాల ప్రధాన క్షేత్రంలో, వ్యవసాయ ప్రధాన క్షేత్రంలో మిర్చి వేశాడు. ఈ మిర్చి కూడా ఈ తేజ వెరైటీ బాగా ఇప్పటిదాకా వచ్చిన ఈ వెస్ట్రన్ ఫ్లవర్ థ్రిప్స్, బ్లాక్ థ్రిప్స్ కానీ, ఎర్ర నల్లి కానీ, నల్ల తామర పురుగు కానీ, తర్వాత వచ్చేసి ఏంటిది అది రసం పీల్చే పురుగులు చాలా రకాలు వస్తున్నాయి. వీటన్నిటిని ఉధృతిని తట్టుకొని ఈయన చూడండి ఈ రకంగా తయారు చేసుకున్నాడు. చేను ఎక్కడ ఇక్కడ నుంచి చూస్తుంటే మొత్తం ఫ్లవరింగే కనబడుతుంది, తెల్లంగా కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ చేను చుట్టూత పత్తే కనబడుతుంది. ఈ పత్తికి అసలుకి దీనికి చాలా తేడా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా పురుగు అనేది మిరప తోటని నాశనం చేయడానికి నంబర్1గా తయారైంది. ఈ చుట్టూ ఉన్న పత్తి అంతా కూడా ఈడిపోయింది, ఈడిపోయినా కూడా ఈ చేలోకి ఒక్క పురుగు కూడా రాలేదు. ఇది ఆర్గానిక్ సిస్టంలో బవేరియా కల్చర్స్ వాడుకొని ఉపయోగించుకునే విధానంలో పండించే మిరప తోట ఇది. ఈ రైతు చూడండి ఖర్చు తక్కువతోటి ఆదాయాన్ని ఎలాగ ఎస్టిమేట్ చేస్తున్నాడంటే, నేను 20 క్వింటాలు పక్కగా మిరపకాయ పండిస్తాను, 20 క్వింటాలు వస్తుంది అని ధైర్యంగా చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు చేలో ఎకరానికి వచ్చి 4-5 క్వింటాలు కాడికి పండుకాయ ఉంది. మరి ఆయన చెప్పిన ధైర్యం ఒకసారి చేను మీద చూస్తే, నేను కంటితో చూశాను, నాకు చాలా సభాష అనిపించింది. నంబర్1గా ఉంది ఆ రైతు మాటల్లోనే ఆయనే ఆ మాట అంటున్నాడు. ఎందుకు ఇదంతా వస్తుంది ఇప్పుడు? ఇది పూత అంటే ఇట్లా కనబడాలా, బాగా తెల్ల తెల్లగా తెల్ల తెల్లగా ఉంటే బాగుంటుంది. ఇది ఈ విధంగా ఈ చేలో క్రాప్ అనేది ఇట్లా ఉంది, ఇట్లా వచ్చింది, బాగానే ఉంది చేను అయితే. ఇది రైట్ 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 తలకాపు దాకా కూడా బాగా సెట్ అయింది, బాగుంది. బాగా కష్టపడుతున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడాను, బాగా కష్టపడుతున్నారు. తలకొమ్మ దాకా బాగా కాపు ఉంది, చిట్టి చిట్టి ఆకులు, కాపు బాగుంది, అంతా తలకాపు ఎక్కువగా ఉంది. అది ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, నువ్వు రైతులకి ఏమన్నా సంజయ్సి కానీ వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకున్నావు సందేశాన్ని, నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? అందరూ వాడుకోవాలని, ఇవి ఆర్గానిక్ వాడుకోవాలని. ఆర్గానిక్ మందులు వాడుకోవాలని అందరు రైతులు, అందరు రైతులు వాడుకోవాలని. వాడుకుంటే ఉపయోగం ఏందో చెప్పాలి కదా మరి వాళ్ళకి. ఉపయోగం ఉంది కదా, ఉపయోగం ఉంది. నీ చేలోనే నిదర్శనం. నా చేనే చూస్తేనే ఉపయోగం ఉందో లేదో తెలిసిపోయింది వాళ్ళకి. ఓకే, అయితే రిజల్ట్ ఉందండి. సుబానీ గారు మాత్రం అందరూ కూడా వాడుకొని మంచి ఫలితాన్ని పొందమని చెప్తున్నాడు.